2020 అప్డేట్స్ చూద్దాం. అక్రమ అర్కులపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. అక్రమ నిర్మాణాలను నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తోంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలో నగరంలో కుంటలు, చెరువులను ఆక్రమించిన, నిర్మించిన కట్టడాలను నేలమట్టం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటివరకు జీహెచ్ఎంసీ పరిధిలో కూల్చివేతలపై హైడ్రా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఇప్పటివరకు 18 ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ లో 18 ప్రాంతాల్లో కూల్చివేతలు జరిపినట్లు హైడ్రా నివేదికలో పేర్కొంది. 43.94 ఎకరాల ఆక్రమిత ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపింది. ఇందులో పల్లం రాజు, సునీల్ రెడ్డి కట్టడాలు, చింతల్ బీఆర్ఎస్ నేత రత్నాకర్ రాజు, కావేరీ సీట్స్ యజమాని భాస్కర్ రావు, ప్రో కబడ్డీ యజమాని అనుపమ కట్టడాలు, హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ వంటి కట్టడాలను కూల్చివేసినట్లు రిపోర్టులో తెలిపింది. అలాగే లోటస్ పాండ్, మన్సూరాబాద్, బంజారాహిల్స్, బీజేఆర్ నగర్, గాజుల్ రామారాం, అమీర్పేటలో పలు నిర్మాణాలు కూడా నేలమట్టం చేసినట్లు హైడ్రా ప్రభుత్వానికి ఇచ్చిన రిపోర్టులో తెలిపింది. తెలంగాణలో హైడ్రా మంటలు భగ్గుమన్నాయి. హైడ్రా యాక్షన్ పై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ప్రభుత్వం కావాలనే కొంతమందిని టార్గెట్ చేస్తూ నిర్మాణాలను కూల్చివేస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. రాజకీయంగా ఎదుర్కోలేకనే కాంగ్రెస్ పార్టీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని విమర్శించారు. హైడ్రా పేరుతో రాత్రికి రాత్రే కూల్చివేతలు చేస్తున్నారని, మానసికంగా దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. అటు హైడ్రా కూల్చివేతలపై హాట్ కామెంట్స్ చేశారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ. కొన్ని భవనాలను ఎఫ్టీఎల్లో కట్టారని, వాటిని కూడా రేవంత్ సర్కార్ కూల్చేస్తుందని ప్రశ్నించారు. నెక్లెస్ రోడ్ కూడా ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని, తొలగిస్తారా అని నిలదీశారు. జీహెచ్ఎంసీ కార్యాలయం దగ్గర నీటి కుంట ఉండేదని, మరి దాని పరిస్థితి ఏంటో చెప్పాలన్నారు. హైదరాబాద్ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ అటాక్ చేశారు. ఇది రాజకీయం కాదని, భవిష్యత్ తరాలకు సంపద అందించేందుకే అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నామన్నారు. హైడ్రా రూపంలో తాను చేస్తోంది ధర్మ యుద్ధమే అన్నారు రేవంత్ రెడ్డి. ప్రభుత్వాన్ని ప్రభావితం చేసే వ్యక్తులు తమ పార్టీలోనూ ఉన్నారని, కానీ భవిష్యత్ తరాల కోసం ఈ యుద్ధం తప్పుతున్నారు. అక్రమ నిర్మాణాలు చేపట్టిన ఎవరిని విడిచిపెట్టమని స్పష్టం చేశారు. కబ్జాదారులకు భయపడితే తాను ఫెయిల్ అయినట్లు అవుతుందన్న సీఎం శ్రీకృష్ణుడు చెప్పినట్లు యుద్ధం చేయడమే సరైన మార్గమన్నారు. హైదరాబాద్ లో చెరువుల ఆక్రమణలపై సేవ్ అవర్ అర్బన్ లేక్స్ ప్రతినిధి లుగ్నా సర్వత్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. హైదరాబాద్ లో రిజిస్ట్రేషన్ ఆఫ్ అవర్ వాటర్ బాడీస్ పేరుతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలో చెరువుల రక్షణ చాలా అవసరమన్నారు లుగ్నా సర్వత్. చెరువులను ఆక్రమించిన, నిర్మించిన కట్టడాలను తొలగించాలన్నారు. చెరువుల కబ్జా కారణంగానే చిన్న వర్షానికే ఇళ్లలోకి వరదలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు చెరువులను ఆక్రమించడం సరికాదన్నారు. ఈ సందర్భంగా హైడ్రా చేస్తున్న పనులను పలువురు వక్తలు అభినందించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు చెరువులను ఆక్రమించడం సరికాదన్నారు. నగరంలో అక్రమాలకు పాల్పడింది ఎవరైనా కూల్చివేతలు తప్పనిసరి అని పేర్కొన్నారు. అక్రమ నిర్మాణాలను తొలగించడమే కాకుండా అందులో ఉన్న డిబ్రీని సైతం తొలగిస్తున్నామని లుగ్నా సర్వత్ తెలిపారు. ప్రభుత్వ ఖజానాకు రాబడి అందించే రెవెన్యూ శాఖపై తెలంగాణ సర్కార్ ఫోకస్ పెట్టింది. జూబ్లీహిల్స్ లోని ఎన్సీహెచ్ఆర్డీలో మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ శాఖ అధికారులతో భేటీ అయ్యారు. ఈ భేటీలో భూముల మార్కెట్ విలువ పెంపుపై ప్రధానంగా చర్చ జరిగింది. ఉద్యోగుల సమస్యలు, బకాయిల, ఇతరత్ర అంశాలపై చర్చించారు. కొందరు అధికారులపై మంత్రి పొంగిరెడ్డి సీరియస్ అయ్యారు. అధికారుల తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. పలు అంశాలపై అధ్యయనం కోసం అధికారులు ఇటీవల ఇతర రాష్ట్రాల్లో పర్యటించారు. అధికారులు ఇచ్చిన నివేదికను మంత్రి పొంగిరెడ్డి పరిశీలించారు. రెవెన్యూ శాఖలోని అధికారులు తప్పు చేస్తే క్షమించేది లేదని మంత్రి పొంగిరెడ్డి హెచ్చరించారు. రెవెన్యూ వ్యవస్థకు మంచి పేరు తీసుకురావాలని, మానవత్వంతో అధికారులు విధులు నిర్వహించాలని అధికారులను దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ భూములను బడాబాబులకు రిజిస్ట్రేషన్ చేస్తే ఎంతటి వారినైనా సహించేది లేదని మంత్రి హెచ్చరించారు. అన్ని శాఖల వారీగా నిరంతర పర్యవేక్షిస్తుంటారని మంత్రి చెప్పారు. ప్రమోషన్ల విషయంలో ఎవరి ప్రమేయం అవసరం లేదని మంత్రి పొంగిరెడ్డి అన్నారు. కర్ణాటక వాల్మీకి స్కామ్ తెలంగాణలో కాంగ్రెస్ నేతలకు ముచ్చెమటలు పట్టిస్తోందని బీఆర్ఎస్ నేత కేటీఆర్ అన్నారు. ఈ స్కామ్ కు సంబంధించిన విషయం బయటకు రాకుండా సీఎం రేవంత్ రెడ్డి ఆపుతున్నారని ఆరోపించారు. కర్ణాటక ప్రభుత్వం అకౌంట్ల నుంచి అక్రమంగా పార్లమెంట్ ఎన్నికల ముందు 180 కోట్లు దారి మళ్లించారని ఆరోపించారు.
కర్ణాటక అసెంబ్లీలో సీఎం సిద్దరామయ్య డబ్బులు దారి మళ్లించామని ఒప్పుకున్నారని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్లోని 9 బ్యాంక్ అకౌంట్లకు 45 కోట్లు బదిలీ చేశారన్నారు. వాల్మీకి కార్పొరేషన్ సూపరింటెండెంట్ కు ఏమైందో కానీ ఆత్మహత్య చేసుకున్నారని కేటీఆర్ అన్నారు. బ్యాంక్ అధికారులతో పాటు 11 మందికి ఈడీ నోటీసులు ఇచ్చిందన్నారు. కర్ణాటక నుంచి తెలంగాణకు చెందిన ఎవరి అకౌంట్లలోకి వచ్చాయన్న దానిపై తీగలాగితే తెలంగాణ కాంగ్రెస్ నేతల డొంక కదులుతోందని కేటీఆర్ తెలిపారు. కర్ణాటక ప్రభుత్వం ఇచ్చిన డబ్బులనే గత ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ ఖర్చు చేసిందని కేటీఆర్ ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల ముందు బంగారం షాపులు, బార్ల నుంచి భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఈ వాల్మీకి స్కామ్తో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు భారీ మొత్తంలో వాటాలు వచ్చాయని తెలిసినా ఈడీ ఎందుకు మౌనంగా ఉంటుందని ప్రశ్నించారు. తెలంగాణలో టీడీపీ పూర్వ వైభవం సాధించడమే లక్ష్యంగా తెలంగాణ పార్టీ నేతలకు ఏపీ సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో నేతలతో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రంలో టీడీపీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయాలని నేతలకు సూచించారు. రాష్ట్రంలో ఇప్పటికే టీడీపీ పాత కమిటీలను రద్దు చేశారు. ఇకపై అన్ని గ్రామాలు, మండలాలు, జిల్లాల వారీగా సభ్యత్వాలపై ప్రత్యేకంగా ఫోకస్ చేయాలని నేతలకు సూచించారు. సభ్యత్వాలను పెద్ద ఎత్తున నమోదు చేయించిన నేతలకు పార్టీలో తగిన ప్రాధాన్యం ఉంటుందని చంద్రబాబు తెలిపారు. తనకు 2 రాష్ట్రాలు 2 కళ్ళలాంటివన్నారు చంద్రబాబు. 2 ప్రాంతాలు సమాభివృద్ధి చెందాలనేదే టీడీపీ అభిమతమని పేర్కొన్నారు. పార్టీ నుంచి నేతలు వెళ్లిపోయినా గ్రామాల్లో టీడీపీకి బలమైన క్యాడర్ ఉందన్నారు. క్యాడర్ నమ్మకాన్ని బొమ్మ చేయకుండా నేతలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడి ఎంపికపై నేతల అభిప్రాయాలు తీసుకున్న చంద్రబాబు త్వరలోనే అధ్యక్ష, ఇతర కమిటీల ఎంపిక ఉంటుందన్నారు. పార్టీలో కష్టపడి పనిచేసే వారికే ప్రాధాన్యత ఉంటుందన్నారు. తమిళ రాజకీయాలపై స్టార్ హీరో రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. కొత్త పార్టీతో హీరో విజయ్ ప్రజల ముందుకు రానున్న వేళ డిఎంకే పార్టీ సీఎం స్టాలిన్ పై ప్రశంసలు కురిపించారు రజనీకాంత్. డిఎంకే పార్టీ మర్రి చెట్టు లాంటిదని, ఎలాంటి తుఫాను అయినా ఆ చెట్టును కదిలించలేదన్నారు. ముఖ్యమంత్రి స్టాలిన్ చక్కగా పాలిస్తున్నారని, పార్టీని గొప్పగా నడుపుతున్నారని కితాబిచ్చేశారు. ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న రజనీకాంత్ తమిళనాడులో డిఎంకే పార్టీ మర్రి చెట్టు లాంటిదని, ఎలాంటి తుఫానునైనా ఎదుర్కొంటుందన్నారు. దీంతో తలైవ వ్యాఖ్యలు ప్రస్తుతం తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిపోయాయి. గతంలో సొంతంగా పార్టీ పెట్టిన రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించారు. కానీ ఆయన కేంద్రంలోని బీజేపీ పార్టీకి అప్పుడప్పుడు సపోర్ట్గా ఉంటారు. అలాంటిదే హీరో విజయ్ పార్టీ ఏర్పాటు, జెండా ఆవిష్కరణ జరిగిన క్రమంలో డిఎంకే పార్టీని ఎవరూ ఏమీ చేయలేరని వ్యాఖ్యానించడంపై తమిళ రాజకీయాల్లో తీవ్రమైన చర్చ జరుగుతోంది. హైదరాబాద్లో పబ్లపై పోలీసులు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. హైదరాబాద్లోని పలు పబ్బుల్లో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రైడ్స్ నిర్వహించారు. నిన్నటి నుంచి 25 పబ్బుల్లో బాలలు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పబ్బుల్లోనే అనుమానితులకు డ్రగ్స్ డిటెక్షన్ మిషన్తో టెస్టులు చేశారు. డ్రగ్స్ సరఫరా చేస్తే కఠిన చర్యలు ఉంటాయని పబ్బు ఓనర్లను హెచ్చరించారు ఎక్సైజ్ పోలీసులు. పలు బృందాలుగా విడిపోయి తనిఖీలు చేపట్టారు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. హైదరాబాద్ను డ్రగ్స్ ఫ్రీ నగరంగా మార్చేందుకే సిద్ధమైన తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్పై ఉక్కుపాదం మోపుతోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్లో వరుస దాడులు నిర్వహిస్తున్నారు నార్కోటిక్ పోలీసులు. కొద్ది రోజులుగా వరుసగా డ్రగ్స్ పట్టుబడడంతో దాడులపై పోలీసులు మరింతగా స్పీడ్ పెంచారు. పబ్బుల్లో దాడులు జరిపి అనుమానితులను అరెస్టు చేస్తున్నారు. దీంతో వారికి డ్రగ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించి తదుపరి చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే హైదరాబాద్లో పలువురు విదేశీ డ్రగ్ పెడ్లర్లను అదుపులో తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. పెడ్లర్ల ఫోన్ కాంటాక్ట్ల ద్వారా డ్రగ్స్ విక్రయిస్తున్న వారిని గుర్తించేందుకు జల్లెడ పడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో డెంగీ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. డెంగీతో పాటు వైరల్ జ్వరాలు కూడా ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. గుంజా, మలేరియా కేసులు నమోదవుతున్నాయి. పట్నం పల్లె అన్న తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లోనూ జ్వరాలు విజృంభిస్తుండటంతో హాస్పిటల్స్ రోగులతో కిటకిటలాడుతున్నాయి. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ ఓపీ సగటున 10 నుంచి 30% వరకు పెరిగినట్లు అధికారులు తెలిపారు. దాదాపుగా ప్రైవేట్ హాస్పిటల్స్లోనూ అదే పరిస్థితి ఉంది. వర్షాలు కురుస్తుండటంతో గత 20 రోజులుగా జ్వరాల బారిన పడుతున్న వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. డెంగ్యూ కేసులు రోజు రోజుకు పెరుగుతుండటంతో హాస్పిటళ్లకు ఫీవర్ కేసుల తాకిడి ఎక్కువైంది. 10 జిల్లాలను హై రిస్క్ జిల్లాలుగా వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. ఈ ఏడాది ఇప్పటివరకు 4395 డెంగీ కేసులు నమోదు కాగా అందులో హైదరాబాద్ నగరంలోనే అత్యధికంగా 1697 డెంగ్యూ కేసులు నమోదైనట్లు వెల్లడించింది. గత 2 నెలలుగా తెలంగాణలో జలుబు, దగ్గు, శ్వాస సంబంధిత వ్యాధులు విస్తరిస్తున్నాయని అధికారులు తెలిపారు. వర్షాల కారణంగా కొన్ని రోజులుగా పారిశుద్ధ్యం లోపించింది. దీంతో దోమల వ్యాప్తి విపరీతంగా పెరిగింది.
కృష్ణా పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు నాగార్జున సాగర్ జలాశయం నిండుకుండలా మారింది. శ్రీశైలం నుంచి 64,699 క్యూసెక్ల వరద నీరు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వచ్చి చేరుతోంది. దీంతో నాగార్జున సాగర్ డ్యాం 2 క్రస్ట్ గేట్లు 5 అడుగుల మేర ఎత్తి 16,200 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ ప్రస్తుతం 590 అడుగుల నీటి మట్టం నమోదైంది. 312 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నాగార్జున సాగర్ కుడి ఎడమ కాలువలు జంట నగరాల తాగునీటి అవసరాల కోసం మొత్తం 64,699 క్యూసెక్ల నీటిని వదులుతున్నారు అధికారులు. మరోవైపు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు 31,202 క్యూసెక్ల వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 1083 అడుగులుగా నమోదైంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 53.620 టీఎంసీలుగా ఉన్నాయి.